అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించేందుకు ఈ వీడియో తొందరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ విషయం ఏమిటి అంటే, కొద్దిమంది సోషల్ మీడియాల్లో కొన్ని విషయాలను ఖురాన్ మరియు సహీ హదీసులకు విరుద్ధముగా తమ తమ ప్రసంగాలను చేసి పూర్తిగా ఇస్లాం మీద కొన్ని అనుమానాలను సృష్టిస్తూ, అసలు ఇస్లాంలో నమాజ్ అనే ఆచరణే లేదు, ఉపవాసాలు అనే ఆచరణే లేదు, అదే విధముగా రమజాన్ మరియు బక్రీద్ పండుగల కోసం కూడా ఖురాన్ మజీదులో ఎక్కడా లేదు, హదీసుల విషయాలు మనం లెక్క చేయవలసిన పని లేదు, ఎందుకంటే హదీస్ అనే పదం ఖురాన్లో లేదు అన్నటువంటి కొన్ని మాటలు వారు మాట్లాడటం జరుగుతుంది. అయితే సోదరులారా, సోదరీమణులారా, మీతో ఒక ముఖ్యమైన విన్నపం ఏమిటి అంటే, నిన్న కామెంట్లో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది, అఫరోజ్ భాయ్ ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు కొద్దిమంది, మేమేం చేయాలని. అలాంటి వారి ప్రసంగాలకు దూరంగా ఉండడం మొదటి పని అండి. రెండవ పని ఏమిటంటే, స్వయముగా మీరు ఖురాన్ మరియు ప్రామాణికమైనటువంటి హదీసులను పఠిస్తూ ఉండండి, అంటే చదువుతూ ఉండండి. తద్వారా ఇస్లాం అంటే మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. అదేవిధంగా మీరు అడిగినట్టుగానే ఇన్షాల్లా ఈ అంశాల మీద నేను ముఫ్తీ ముదస్సిర్ సాబ్ కూడా అతి త్వరలో లైవ్ ప్రోగ్రామ్స్ చేసేటువంటి ఆలోచన మాలో ఉంది. ఇన్షాల్లా ప్రతి విషయాన్ని కూడా వివరిస్తూ, కాస్త లైవ్ సమయం ఎక్కువైనా ఇన్షాల్లా తప్పకుండా మీకు పూర్తిగా ధార్మిక విషయాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లా. అయితే ఒక ఆఖరి మాట ఏమిటి అంటే, దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ప్రళయానికి ముందు కొద్దిమంది పుడతారు, వారు మెత్తమెత్తని పరుపుల మీద పడుకుని కేవలం ఖురాన్లో ఉన్న వాటిని పాటిస్తే సరిపోద్ది అని చెప్పి అంటారు. అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. మరొక హదీసులో ప్రవక్త వారు ఏమన్నారంటే, నేను రెండు వస్తువులను విడిచివెళ్తున్నాను, వాటిని మీరు దృఢముగా పట్టుకున్నంత వరకు మీరు అపమార్గం పాలుకారు అన్నారు. ఒకటి ఖురాన్, రెండు సున్నత్, ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం అన్నారు. ఈ హదీసుని మొత్త ఇమాం మాలిక్లో నకలు చేయడం జరిగింది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల మీద ఆచరించడం ప్రతి ముస్లిం యొక్క విధి. ఒక ముస్లిం పూర్తి ఇస్లాంపై ఆచరణ చెయ్యాలి అంటే, పూర్తి ఇస్లాం మీద అతను బ్రతకాలి అంటే, ఖురాన్ ఎలాగైతే అవసరమో అదేవిధముగా దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయాలు కూడా అంతే అవసరం. ఈ విషయాల్లో మేము ప్రతి టాపిక్ మీద కూడా ఇన్షాల్లా మేము లైవ్ చేయాలనే నిర్ణయించుకున్నాం. వాటికి సంబంధించి ఇన్షాల్లా ఈ ఆదివారం నుంచి మొదలెడతాం. అందులో మొట్టమొదట మాట్లాడబోయేటువంటి అంశం ఏమిటి అన్నది మేము ముందే మీకు తెలియజేస్తాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.